కరోనా వైరస్ నెగటివ్ వస్తే ప్రాణాలతో బయటపడ్డట్లు కాదా? ర్యాపిడ్ టెస్టులు నిర్వహించిన పూర్తి ఫలితం ఉండదా? ఇంతకీ ర్యాపిడ్ టెస్టులు ఎవరికి నిర్వహించాలి? కేంద్ర మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం పాటిస్తుందా? ఇలాంటి సందేహాలే ఇప్పుడు విశాఖలో మొదలయ్యాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామనేది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు యుద్ధం మొదలైందా లేదా అనే అనుమానమే కలుగుతోంది. కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదించిన కొన్ని మార్గదర్శకాలు ఏవైతే ర్యాపిడ్ టెస్టుల విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలనే దాని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అదే అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చారు రిటైర్డ్ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ గారు. ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ మిషన్లు ఉపయోగించడం వల్ల, వాటి టెస్టుల కోసం వాటిని ఉపయోగించడం వల్ల వ్యాధి నిర్ధారణ 2 రోజులు పడుతుందనే ఒక ఇది ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టుల వైపు మొగ్గు చూపుతోంది. ఎందుకంటే గంటలోనే ఫలితం ఇచ్చే ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టుల వల్ల ఫలితాలు అనుకున్నంతగా రావని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దగ్గు జలుబు వంటి లక్షణాలు మొదలైన 7 రోజుల తర్వాత కానీ ఆ టెస్ట్ నిర్వహించడానికి లేదు. కానీ ఈ 7 రోజుల లోపే టెస్టులు నిర్వహించి తమకు నెగిటివ్ వచ్చిందనేది ఒక భావనను క్రియేట్ చేసే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ హాట్స్పాట్లలో ఉంటున్నారో వాళ్ళకి వ్యాధి ఎప్పుడు బయటపడుతుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 7 రోజుల క్వారంటైన్ పీరియడ్ పూర్తయిన తర్వాత కూడా నెగిటివ్ వచ్చిన హాట్స్పాట్లో ఉండేవారికి మరో 7 రోజుల పాటు వాళ్ళని హోమ్ క్వారంటైన్లోనే ఉంచి తర్వాత పరీక్షలు ఆర్టీపీసీఆర్ ద్వారా చేయించాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడు మాత్రమే వ్యాధి ఉందా లేదా అనేది బయటపడుతుంది. కానీ ప్రభుత్వం త్వరితగతిన టెస్టులు నిర్వహించి నెగిటివ్ ఫలితాలు వచ్చాయని చెప్పడాని కోసం ఈ పరికరాలను వాడుతున్నట్టుగా ఏ శర్మ గారు ఒక అనుమానం వ్యక్తం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తారు. ఈ ప్రభుత్వం కూడా ముఖ్యంగా ప్రజలందరికీ ర్యాండమ్గా వైద్య పరీక్షలు నిర్వహించాలి, ఏ ఒక్కరిని విడిచిపెట్టకూడదని చెప్పి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని సఫలీకృతం చేయాలంటే మాత్రం కేవలం ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టుల వరకు మాత్రమే పరిమితం చేయకూడదు అనేది ఆ లేఖ తాలూకా సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా దీని మీద అప్రమత్తంగా ఉండాలి. ఏ పరీక్షలకు ఏ పరికరాలు వాడాలనే దాని మీద కేంద్రం ఏదైతే సూచించిందో ఆ మార్గదర్శకాల ప్రకారం వాటి నడుచుకుంటేనే మనం ఒక వ్యక్తి తాలూకా నెగిటివ్ లేదా పాజిటివ్ కేసులు వచ్చాయనే దాని మీద ఆధారపడి ఉండొచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే చాలా వరకు వైద్య పరీక్షలు అనేవి కేవలం ఫోన్ కాల్ ద్వారా మాత్రం జరుగుతున్నాయి. పలానా వ్యక్తి ఇంటికి ఫోన్ చేసి మీ ఇంట్లో వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఈ లక్షణాలతో ఉన్నారా లేదా ఈ వ్యాధులతో ఉన్నారా అని అడుగుతున్నారు తప్ప ఇంటింటికి వెళ్ళి సర్వే చేసే పరిస్థితి లేదనేది ఇప్పుడు తెలుస్తున్న అంశం. దీని మీద కూడా ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతనుంది. రేజల్ లిస్ట్ అపారాత్ మూర్తి.